చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్ జగన్ దూకుడుకు బ్రేక్ కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం ముఖ్యమంత్రి జగన్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు అందులో భాగంగా పీపీఏ ఒప్పందాల మీద ఆరాధిస్తున్నారు ధరలు తక్కువగా ఉన్న అధిక మొత్తంలో పీపీఏలు చేసుకున్నారనేది జగన్ వాదన దీనికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎక్కడైనా అవినీతి జరిగి ఉంటే నాటి విద్యుత్ శాఖ మంత్రితో పాటుగా అధికారులను అవసరమైతే ముఖ్యమంత్రి పైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక ఇప్పుడు కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది విచారణ వద్దంటూ సీఎం జగన్కు లేఖ రాసింది టీడీపీ హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద ముఖ్యమంత్రి అధ్యయన కమిటీ వేశారు నిపుణుల కమిటీ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఆరా తీస్తున్నారు ధరలు తక్కువగా ఉన్న అవినీతికి పాల్పడడం వలనే ఆ స్థాయి ధరలతో ఒప్పందాలు చేసుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు దీంతో విచారణకు ఆదేశించారు వారిచ్చే నివేదిక ఆధారంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అయితే దీనిపైన గతంలోనే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాశారు విచారణ పేరుతో ఒప్పందాలను సమీక్షిస్తే కాంట్రాక్టులను గౌరవించడం లేదనే భావనతో మొత్తంగా నష్టం జరుగుతుందని సూచించారు దీనిని సీరియస్గా తీసుకున్న జగన్ నేరుగా కేంద్రంతోనే ఈ విషయంపైన తేల్చుకోవాలని నిర్ణయించారు కేంద్ర ఇంధన కార్యదర్శి పీపీఎల విచారణపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో గత నెలలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని సైతం అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా విచారణ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు దీంతో ఆ వెంటనే జగన్ విచారణ కమిటీ వేశారు ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు పీపీఎల్ను రద్దు చేయడం చట్ట విరుద్ధం అవుతుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే రద్దు చేసి ప్రాసిక్యూషన్ చేయొచ్చునని లేని పక్షంలో కుదరదని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల టారిఫ్ను పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు ఏపీ కుదుర్చుకున్న పీపీఏలు న్యాయమో కాదో మీకు అర్థమవుతుందన్నారు సోలార్ పవన విద్యుత్ టారిఫ్లను స్థానిక పరిస్థితులకు ఆధారంగా నిర్ణయిస్తారని ఆ లేఖలో ఆర్కే సింగ్ స్పష్టం చేశారు ఇప్పుడు జగన్ ప్రారంభించిన విచారణ నిలిపివేయాలని కేంద్ర మంత్రి సూచించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద రిలీఫ్గా భావించాలి పిపిఏలో అవినీతిని బయటకు తీసి చంద్రబాబు మెడకు ఉచ్చివేయాలని జగన్ భావించారు కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగి విచారణ ఆపమంటూ లేఖ రాశారు దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం ప్రభుత్వంలో సాగుతోంది నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడం ద్వారా వారే చంద్రబాబు కోసం ఈ రకంగా కేంద్ర మంత్రులపైన ఒత్తిడి చేస్తున్నారా అనే సందేహం వ్యక్తమవుతోంది మరి ఇప్పుడు మారుతున్న సమీకరణలతో సీఎం జగన్ కేంద్ర మంత్రి లేఖపైన ఏ రకంగా స్పందిస్తారు ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది